49 రూపాయలు వేసుకున్నట్టయితే సుమారుగా 22,500 రూపాయలు టన్నుకి, అంటే కిలో 22 రూపాయలకు అమ్ముతున్నాం మనం అంతర్జాతీయ మార్కెట్లో. ఆ రకంగా మీరు లెక్కేసుకుని $470 వేసుకుంటే $30 లక్షల టన్నులకి సుమారుగా $1.4 బిలియన్, అంటే 7,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఒక్క మన రాష్ట్రం నుంచి బియ్యాన్ని మనం ఎగుమతి చేస్తున్నాం. వేలాది మంది కార్మికులకు ఉపాధి వస్తున్నది, లక్షలాది మంది రైతులకు రేట్ వస్తున్నది. ఈ దేశానికి విదేశ మార్కెట్ ద్రవ్యం చాలా విలువైనది వస్తున్నది. $1.5 బిలియన్ ఒక్క బియ్యం ఎగుమతితో ఒక్క సీజన్లో ఒక్క రాష్ట్రం నుంచి ఈ దేశానికి వస్తున్నాం. అంటే వ్యవసాయాన్ని దేశ సంపద సృష్టించడం కోసం మార్గంగా మనం చేసేది పోయి వ్యవసాయాన్ని దివాలాగా చిత్రించింది పూర్తిగా ప్రభుత్వాల విధానాలు. ఎప్పటికైనా మారాలి. పత్రికల్ని ప్రత్యేకంగా నేను కోరేది, దీనివల్ల ధరలు పెరుగుతున్నాయని బూచును చూపెట్టబోకండి, ఇది వాస్తవం కాదు. ఎందుకంటే ఇవి పూర్తిగా ఉప్పుడు బియ్యానికి వెళుతున్నటువంటి ధాన్యము, ఈ ధాన్యం మన రాష్ట్రంలో మనం తినము, దీనివల్ల ధరలు పెరిగేది లేదు, దీనివల్ల అందరికీ లాభమే. అందరికీ లాభమైందని ఆ లాభం పొందుదాం, దేశంలో సంపద పెంచుదాం, రైతును కాపాడదాం.